నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం, ఆయన మాటల్లో కనిపించినటువంటిది, ఈ గడిచినటువంటి 2.5 నెలల కాలంలో ఏమి చేశాం, అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం, ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో, చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు తీరు, చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది, చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది, చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల కాలంలో ఒకసారి మనమందరం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది విధ్వంసం తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి సంక్షేమం అమలు కాలేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసినటువంటి మంచి పనులు ఏమీ లేవు, అది మనం అందరం గమనించాం, చూసాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు, ఎటువంటి పరిపాలనకు నాంది పలుకుతాడు అనేటువంటి దాని మీద కూడా ప్రజలందరూ గమనిస్తుండేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తన అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కి సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికను కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులు ఉంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి ఆలోచన ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు, రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, మొన్నట జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు, అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప
ఎవడైనా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందని. అవును, మేము గర్వంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతకానటువంటి, చంద్రబాబు నాయుడు 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే 271,00,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు, విద్యలో కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ, ఎక్కడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో జరగనటువంటి పనులు, చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రానటువంటి పనులు, చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా చేయడానికి సాహసించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అండగా నిలిచి ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్ట్ లాగా వ్యవహరించినారు, టెర్రరిజాన్ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజాన్ గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కన్నా నియంత, చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు, టెర్రరిస్ట్ లాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు. గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, గోండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు. ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు, నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, ఒక ముఠా నాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు అమరావతిని పురిట్లోనే చంపేశారని చెప్పి, అమరావతిని అసలు పురిట్లో చంపేయడానికి కారకుడు ఎవరు, ఎక్కడ రాజధాని పెట్టాలనేటువంటి ఆలోచన చేసి నీ ధనదాహం కోసం నీవు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆలోచనలో పడి ప్రజల శ్రేయస్సును విస్మరించి ఎక్కడ నీకు భూమి దొరుకుతుంది, ఎక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలవు, ఎక్కడ నువ్వు సంపాదించుకోగలవు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టావు తప్ప ప్రజలకు సంబంధించి ప్రజా రాజధాని కావాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల 5 సంవత్సరాలు నీ పరిపాలనలో మంచి స్థలం అంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్థలం కన్నా నీ ఆదాయ మార్గాలకి ఏదైతే అనువుగా ఉంటుందనేటువంటి దాన్ని అన్వేషించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నంలో జాప్యం చేసి అసలు రాజధాని అనేటువంటి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈరోజు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసుకున్న తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి రాజధాని తీసుకురావాలనేటువంటి ఆలోచన నీలో కనిపించలేదు కాబట్టే రాజధాని విషయంలో జాప్యం జరిగింది. కాబట్టి అమరావతికి సంబంధించి పురిట్లో చంపేసింది ఎవరు అంటే ఆ ఆలోచన రాకముందే, దాన్ని రానివ్వకముందే నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు కాబట్టే ఈరోజు అమరావతి అనేటువంటి దానికి జాప్యం జరిగిందనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.